आप गट्टु सिंगारम ग्रामंलो बहुजन राज्याधिकार यात्रा एंतो गोप्पगा आह्वानिंची मा अंदर की हारतिच्ची मरी रोजु ऊरंता तिप्पि बहुजन राज्याधिकार यात्रनु परिचयं चेयिंची बहुजन समाज पार्टी जेंडानु ఏనుగు గుర్తును బహుజన సమాజ్ పార్టీ నాయకులందరినీ గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి పరిచయం చేయించిన ఈ గ్రామ నాయకత్వానికి జై భీమ్. మిత్రులారా, గత 35 రోజుల నుండి దాదాపుగా 300 గ్రామాలు ప్రయాణించిన ఈ యాత్ర ఈరోజు గట్టు సింగారం గ్రామానికి చేరింది. మరి గట్టు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఎందుకు మీ దగ్గరికి వచ్చింది? బహుజనులంటే ఎవరు అన్న విషయం మీద మనందరికీ కూడా స్పష్టత ఉండాలి. బహుజనులంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు, అదే విధంగా ఆదిపత్య వర్గాల్లోండే నిరుపేదలు, అత్యంత నిరుపేదలు, వాళ్ళే బహుజనులు. ఈరోజు ఆటో డ్రైవర్లు బహుజనులే, ట్రాక్టర్ డ్రైవర్లు బహుజనులే, మరి చిన్నారి బిడ్డలు బహుజనులే, మరి కష్టించి పనిచేసే కరువు కూలీలు బహుజనులే. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేశంలో 199 మంది బహుజనులే. మరి ఈరోజు వీళ్ళందరి కోసం ఒక పార్టీలు ఉన్నాయా లేవా అంటే లేవు. ఎందుకు లేవు? ఈరోజు ఇప్పుడు 75 నుండి మనం ఓట్లేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, లేకపోతే టీఆర్ఎస్ కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ, వీళ్ళెవ్వరు కూడా మన కోసం పనిచేసిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ ఆస్తుల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ భూముల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ పేరు మీదే ఉండే బినామీ కంపెనీల కోసం పనిచేసుకున్నారు. అంతే తప్ప మన బిడ్డల గురించి, మన విద్యార్థుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, మన అమ్మమ్మల గురించి, మన అక్కల గురించి, మన చెల్లెల గురించి పనిచేయలేదు. వాళ్ళు నిజానికి మన మీద దౌర్జన్యాలు చేసిండ్రు, మన మీద దారుణాలు చేసిండ్రు, మన మీద అత్యాచారాలు చేసిండ్రు, దోపిడీలు చేసిండ్రు, మన ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవాళ నాయకనగూడెంలో పోతే కాలో పొంటున్న ఇండ్లన్నీ కూలగొట్టినారు. మరి ఇదే మల్లెపల్లి గ్రామం నుంచి వస్తున్నాము, అదే ఇనాం భూముల్లో ఇదే నేతలు అందరు కూడా కబ్జాలు చేసి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళకొక రూలు, మనకొక రూలు. మనం అదే ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను రాత్రి తీసేస్తున్నారు. అదే వాళ్ళు అదే ఇనాం భూములు, అదే ప్రభుత్వ భూముల్లో ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటే వాటిలోకి పోయి ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? మరి ఇన్ని పార్టీలకు మనం ఓట్లేసినాం. నిజానికి ఈ ధనిక వర్గాల కన్నా మనమే పేదలం. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, యాదవ, వడ్రంగి, కంసాలి, గౌడ, మాల, మాదిగ, బైన్ల, లంబాడ, ఎరుకల, చెంచు, మత మైనారిటీలు అందరూ కూడా నిజానికి ఓట్లేసే వాళ్ళలో మనమే ముందరుంటాం. పొద్దున పండ్లు దోముకోకుండా, కనీసం నీళ్లు కూడా తాగకుండా ఓటింగ్ మెషిన్ల దగ్గరికి పోయి పోలింగ్ బూత్ల దగ్గర ఓటు గుద్దేది మనం ఇలాంటి మెషిన్ల మీద. ఈ మెషిన్ల మీద నిద్రపోయి నిద్ర నుంచి లేచిన వెంటనే ఓట్లు గుద్దేది మనం. కానీ ఓట్లు గుద్దిన వెంటనే బూట్లు చూపించేది కూడా మనకే. ఎందుకు? ఎందుకంటే మనం అధికారంలో లేమో. మనం వాళ్ళకు ఓట్లేసి బిచ్చగాళ్ళుగా మారినాం, వాళ్ళకు ఓట్లేసి పథకాలకు లబ్ధిదారులుగా మాత్రమే మారినాం, మన జీవితాలు మాత్రం మారలేదు మిత్రులారా. అందుకొరకే ఈరోజు మనందరి కోసం, మన ప్రయోజనాలను గుండెలో పెట్టుకోవడం కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆత్మగౌరవం కోసం, ఇంతకుముందు తమ్ముడు చరణ్ గ్రామ పంచాయతీ దగ్గరికి పోతే మాకు కనీసం గౌరవం కూడా దొరకడం లేదని చెప్తున్నారు. గౌరవం కూడా దొరకలేదని మన బిడ్డకు చెప్తున్నారు. ఎందుకు దొరకడం లేదు? మనం వాళ్ళకు ఓట్లేసిన తర్వాత కూడా ఎందుకు ఆ గౌరవం దొరకడం లేదు? ఎందుకంటే మనం దొంగలకు ఓట్లేసినాం, మనం దోపిడీదారులకు ఓట్లేసినాం, కబ్జా రాయులకు ఓట్లేసినాం, దౌర్జన్య పరులకు ఓట్లేసినాం. కానీ రేపు బహుజన సమాజ్ పార్టీకి ఓటేయండి, వాడే వచ్చి నీ కాళ్ళ మీద పడతాడు మిత్రులారా, బరాబర్ పడతాడు. అలాంటి గొప్ప పార్టీ బహుజన సమాజ్ పార్టీ దేశంలో ఉండే సంపదనంతా కులాల నిష్పత్తి ప్రకారం, కులాల జనాభా నిష్పత్తి ప్రకారం దేశంలో ఉండే సంపదనంతా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా పంచే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అది లంబాడలు కావచ్చు, బంజారా సోదరులు కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, గొల్లలు కావచ్చు, గౌడలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు,
వాళ్ళందరి జనాభా నిష్పత్తి ప్రకారం పంచే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మిగతా పార్టీలన్నీ కూడా మన ఓట్లను దొంగిలించి వాళ్ళు సీట్ల మీద కూసోని వాళ్ళ ఆస్తులు పెంచుకునే పార్టీలు. ఈరోజు నేను ఇంతకుముందు ఒక న్యూస్ చూసిన మిత్రులారా, ఈరోజు మరి మల్లన్న ఘాటు మల్లన్న సాగర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక ప్రాజెక్ట్ కట్టిండ్రు. దాని కింద ముంపు గ్రామాలు 15-20 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బతుకు చిత్రమై వాళ్ళు అడ్డాకూలీలుగా మారిండ్రు. ఒకప్పుడు రైతులు, ఇప్పుడు అడ్డాకూలీలు. వాళ్ళందరూ ఎట్లయినా మాకు వ్యతిరేకంగా ఓట్లేస్తారండి, వాళ్ళ ఓట్లు వాళ్ళ పేర్లే తీసేసిండ్రు ఈ రాజకీయ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. ఈరోజు మల్లేపల్లిలో మనం చూసినాం, బహుజన సమాజ్ పార్టీ జెండా గద్దెను కడితే పొద్దున్నే ఉదయం 6 గంటలకే రాత్రి దొంగలాగా మన గద్దెను కూల్చేసిండ్రు. ఎందుకు ఈరోజు అడుగుతున్నా నేను కేసీఆర్ గారిని, ఎందుకు బహుజన సమాజ్ పార్టీ అంటే గజ 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 అనుకుతున్నావు, ఎందుకు అనుకుతున్నావు? ఎందుకంటే వీళ్ళు రాబోయే రోజుల్లో నీ ప్రగతి భవన్ను బద్దలు కొట్టి నీ కుర్చీ గుంజుకొని నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తులు, మీరు మీ కుటుంబాలు అక్రమంగా సంపాదించిన ఆస్తులని గుంజుకొని మా బిడ్డల చదువు కోసం ఖర్చు పెడతారు, మా బిడ్డల వైద్యం కోసం ఖర్చు పెడతారు, మా బిడ్డలను విదేశాల్లో పంపించడం కోసం ఖర్చు పెడతారు, మా తమ్ముళ్ళందరూ రేపు కూలీలు కాదు కంపెనీలు పెట్టే బిడ్డలుగా తయారవుతారు. అటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ కావచ్చి నీ బండారం బయటపడుతుందని ఇలా మా గద్దెలు గూలగొట్టిస్తున్నావు. అయినా కూడా మా తమ్ముళ్ళు ఈరోజు ఆ ఎక్కడైతే కూలగొట్టిండ్రో ఆ శిథిలాల మీదనే మా ఆత్మగౌరవ ఒక పతాకాన్ని ఈరోజు ఎగరేసిండ్రు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. బిడ్డ, ఈరోజు మా జెండాలు కూలగొడతామేమో, జెండా గద్దెలు కూలగొడతామో, కానీ మా గుండెలలో ఉండే బహుజన సమాజ్ పార్టీని, మాయావతి గారిని, కాంచీరామ్ గారిని, అంబేద్కర్ గారిని, జ్యోతిరావు పూలే గారిని ఏ మాత్రం చేయలేదు. వాళ్ళు ముట్టుకుంటే నీ చేతులు కథమైపోతాయి మిత్రులారా. అలాంటి గొప్ప పార్టీ బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గొప్పగా ఆదరించాలని. అదే విధంగా వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఇంతకుముందు మధుర తమ్ములతో మాట్లాడినా, మధుర తమ్ములతో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు, సార్ చింతకాని మండలంలో కేసీఆర్ దళిత బంధుని ఒక స్కీమ్ తీసుకొచ్చిండు, అమ్మా మేము వేస్తాం కానీ, అయ్యా మీకు ఓట్లేస్తాం కానీ ఆ 10 లక్షలు మేము తీసుకుంటాము తర్వాత ఓట్లేస్తాం అంటున్నాడు. అది మాత్రం కూడా తెలియలేని కేసీఆర్, నువ్వు 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా రాబోయే రోజుల్లో మా బిడ్డలందరూ మాకు ఈ బటన్ ఒత్తి, ఏ బటన్ ఇది, ఏను గుర్తు కొట్టి ఇగో ఇట్లా ఒత్తుతారు మిత్రులారా. అందుకొరకే మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి, వాడు 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా 10 కేజీల బంగారం ఇచ్చినా 10 కేజీల బంగారం ఇచ్చినా మన కాళ్ళ మీద పడ్డ యాపాకు చేతులు పట్టి మన దేవుళ్ళ మీద ప్రమాణం చేయించిన మన మాత్రం ఏ గుర్తు ఓటేస్తాం, గట్టిగా చెప్పండి. నేను గుర్తుకే ఓటేయాలి, ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారానే మన జీవితాలు మారుతాయని చెప్తూ ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన మీ అందరు కూడా మరొకసారి జై భీమ్ చెప్తూ జై భీమ్. మిత్రులారా, ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా ఏను గుర్తు గురించే మాట్లాడాలి, ఏ పేరంటాలకు పోయినా మాట్లాడాలి, ఏ దావతులకు పోయినా మాట్లాడాలి, ఎంతమంది సమూహంలో ఉన్నా కూడా ఏను గుర్తు గురించే మాట్లాడాలి, చాయ్ హోటళ్ళలో కూడా ఏను గుర్తు గురించే మాట్లాడాలి, ఎక్కడ కూర్చున్నా కూడా ఏను గుర్తు గురించే మాట్లాడాలని చెప్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్ చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అందరికీ జై భీములు. ఏర్బాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏం పేరండి? స్వేరోస్ పాప మాట్లాడడానికి ఉన్నారట, రండి పైకి రండమ్మా ఒక నిమిషం. మీరు ఇప్పుడు మన బహుజన రాజ్యాధికార యాత్ర రథసారథి, తెలంగాణ బహుజనుల ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడతారు. బాబు ఆ పటాకులు, తమ్ముడు ఆ బాబు ఆపు ఒక నిమిషాలు ఆ బాబు. ఈరోజు గట్టు సింగారం గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్ర ఎంతో గొప్పగా ఆహ్వానించి మా అందరికీ హారతిచ్చి మరి ఈరోజు ఊరంతా తిప్పి బహుజన రాజ్యాధికార యాత్రను పరిచయం చేయించి బహుజన సమాజ్ పార్టీ జెండాను, ఏనుగు గుర్తును, బహుజన సమాజ్ పార్టీ నాయకులందరినీ
గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి పరిచయం చేయించిన ఈ గ్రామ నాయకత్వానికి జై భీమ్. మిత్రులారా, గత 35 రోజుల నుండి దాదాపుగా 300 గ్రామాలు ప్రయాణించిన ఈ యాత్ర ఈ రోజు గట్టుసింగారం గ్రామానికి చేరింది. మరి గట్టు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఎందుకు మీ దగ్గరికి వచ్చింది, బహుజనులు అంటే ఎవరు అన్న విషయం మీద మనందరికీ కూడా స్పష్టత ఉండాలి. బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు, అదే విధంగా ఆధిపత్య వర్గాల్లోండే నిరుపేదలు, అత్యంత నిరుపేదలు, వాళ్ళే బహుజనులు. ఈరోజు ఆటో డ్రైవర్లు బహుజనులే, ట్రాక్టర్ డ్రైవర్లు బహుజనులే, మరి చిన్నారి బిడ్డలు బహుజనులే, మరి కష్టించి పనిచేసే కరువు కూలీలు బహుజనులే. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేశంలో 100కు 99 మంది బహుజనులే. మరి ఈరోజు వీళ్ళందరి కోసం ఒక పార్టీలు ఉన్నాయా లేవా అంటే లేవు. ఎందుకు లేవు? ఈరోజు ఇప్పుడు 75 సంవత్సరాల నుండి మనం ఓట్లేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, లేకపోతే టీఆర్ఎస్ కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ, వీళ్ళెవ్వరు కూడా మన కోసం పనిచేసిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ ఆస్తుల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ భూముల కోసం పనిచేసుకున్నారు, వాళ్ళ పేరు మీదే ఉండే బినామీ కంపెనీల కోసం పనిచేసుకున్నారు. అంతే తప్ప మన బిడ్డల గురించి, మన విద్యార్థుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, మన అమ్మమ్మల గురించి, మన అక్కల గురించి, మన చెల్లెల గురించి పనిచేయలేదు. వాళ్ళు నిజానికి మన మీద దౌర్జన్యాలు చేసిండ్రు, మన మీద దారుణాలు చేసిండ్రు, మన మీద అత్యాచారాలు చేసిండ్రు, దోపిడీలు చేసిండ్రు, మన ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవాళ నాయకన్ గూడెంలో పోతే కాలో పొంటున్న ఇండ్లన్నీ కూలగొట్టిన